వెల్కమ్ బ్యాక్ టు తెల్లివండి ఇంట్లో హరివిల్లు అందరికీ నమస్తే అస్సలం అండి ఎలా ఉన్నారందరు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ రుమాలి రోటీ విత్ బటర్ చికెన్ అండి మనం ఇది రెగ్యులర్గా రెస్టారెంట్స్లో లేదా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో తింటూ ఉంటామండి ఇంట్లో అసలు ట్రై చేయము చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు బట్ ఎక్కువ మంది ట్రై చేయరు నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా సింపుల్గా చెప్తున్నాను చిన్న చిన్న టిప్స్తో చెప్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ది బెస్ట్ రుమాలి రోటీ విత్ టేస్టీ బటర్ చికెన్ మీ సొంతమైపోతుందండి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి ఈ సండే డిన్నర్కి ఇది ప్లాన్ చేసేసుకోండి రుమాలి రోటీ అలా తుంచుకొని ఇలా బటర్ చికెన్లో నోట్లో పెట్టేసుకుంటే ఉందండి ఆహా మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి చికెన్ని చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను దీన్ని బాగా శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక అరచక్క నిమ్మరసం కలుపుతున్నానండి దీన్ని బాగా కలిపేసుకున్నాము అండ్ ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారం అండ్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల పెరుగు పెరుగు పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి ఇవన్నీ వేసి ముక్కలకి బాగా పట్టిద్దాం బాగా మసాజ్ చేసినట్టు బాగా కలపండి ఆ కలిపేటప్పుడు ఆ చికెన్ పీస్ని కొంచెం ప్రెస్ చేస్తూ కలపండి అండ్ పెద్ద ముక్కలు తీసుకోవద్దండి అంత బాగుండదు చిన్న చిన్న ముక్కలుగానే చేసుకోండి అప్పుడు ఏంటంటే మనం రోటీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పీస్ తీసుకొని తినేటట్టు ఉంటుందన్నమాట అందుకని చిన్న ముక్కలుగానే తీసుకోండి చూడండి మొత్తం బాగా మసాజ్ చేసేసి దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో అయితే టూ అవర్స్ బయట అయితే ఫోర్ అవర్స్ అలా పక్కన పెట్టేసేయండి అసలు ఓవర్ నైట్ అంతా ఫ్రిజ్లో పెట్టేస్తే ఇంకా అద్దిరిపోతుందండి చూడండి నేను ఫోర్ అవర్స్ తర్వాత ఇలా ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకున్నానండి చూడండి ఇది నేను ఫోర్ అవర్స్ నానబెట్టానండి ఆయిల్ హీట్ అయ్యాక ఈ చికెన్ని ఆ ఆయిల్లో వేసేద్దామండి నేను ఈ చికెన్ని ఫోర్ అవర్స్ పెట్టానండి ఫ్రిడ్జ్లో చూడండి పొగలు వస్తున్నాయి ఒకవైపు కూల్ ఉంది ఒకవైపు ఆయిల్ హీట్ ఉంది ఇలాగే ఉండాలండి ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలిపేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి మూత పెట్టేసి కుక్ చేయండి ఇది మనం కుక్ అయ్యేలోపు రుమాలి రోటికి కావలసిన పిండి కూడా రెడీ చేసేసుకోవచ్చు అండి చూడండి ఆయిల్ మొత్తం పీస్ అంతా టచ్ అయ్యేలాగా కలిపేసుకొని మూత పెట్టేశాను ఇప్పుడు నేను హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నానండి మైదాపిండి హాఫ్ కేజీ తీసుకున్నాను ఇందులో ఒక చిన్న బౌల్లో ఒక స్పూన్ ఉప్పు అండ్ ఒక స్పూను పంచదార వేసి వాటర్ పోసి బాగా కరిగించుకోండి దాన్ని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పంచదార వేసి ఇలా వాటర్ వేసి కరిగించుకొని ఆ వాటర్ని ఈ మైదా పిండిలో వేసి కలుపుకోండి బాగా మిక్స్ చేయండి రుమాలి రోటి అనేది మనం పిండి కలిపే విధానంలోనే సగం వస్తుందండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఈ పిండి ఇలాగే కొంచెం జిగటగా సాగుతున్నట్టు ఉంటుందండి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి బాగా ఒత్తుకోండి ఇది మీరు ఎంత ఒత్తుకుంటే రోటీ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి మళ్ళీ మధ్యలో ఇంకొకసారి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా ఒత్తుకోండి దీన్ని దాదాపు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా ప్రెస్ చేస్తూనే ఉండాలండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇది గట్టిగా ఉండకూడదండి బాగా సాఫ్ట్గా ఉండాలండి చూడండి అలా ప్రెస్ చేస్తే అలా అంత సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ ఇలా రాసేసి మొత్తం బాగా పూసేయండి ఇప్పుడు దీనిపై వెట్ క్లాత్ వేసేసి పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి దీన్ని పక్కన పెట్టేద్దాం చూడండి ఇటు చికెన్ కూడా కుక్ అవుతుంది నేను వాటర్ పోయలేదండి కానీ చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఇలాగే ఇది కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇంకా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది మొత్తం బాగా ఇలా ఫ్రై అవుతూ ఉంది చికెను మీడియం ఫ్లేము లో ఫ్లేము మార్చుకుంటూ దీన్ని ఇంకొక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి అంతలో మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి ఒక స్పూన్ గసగసాలు రెండు బిర్యానీ ఆకులు ఒక మరాఠీ మొగ్గ ఒక స్పూన్ షహజీరా ఒక పది మిరియాలు చిన్న దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగా మొగ్గలు మూడు యాలక్కాయలు అండ్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జీడిపప్పు రెండు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకోండి అండ్ రెండు టమాటాలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి ఆనియన్స్ అండ్ టమాటాని చూడండి ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము అదే గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుందామండి ఇది దాదాపు థర్టీ గ్రామ్స్ ఉందండి దీన్ని కొంచెం మెల్ట్ చేసేసి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా దినుసులు అవన్నీ దీంట్లో వేసి ఫ్రై చేసేద్దామండి ఒకేసారి వేసేసుకొని అయినా ఫ్రై చేసేసుకోవచ్చండి ఒకేసారి వేసి ఫ్రై చేస్తున్నాను మనం చికెన్ ఫ్రై చేసాం కాబట్టి దాంట్లో కొంచెం చికెన్ మసాలా అనేది ఉందండి అది నల్లగైపోతుంది మాడిపోయి మళ్ళీ పాడైపోతుందేమో అని భయం ఏం అవసరం లేదండి ఏం కాదు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది చూడండి అవి కొంచెం మసాలాలన్నీ ఫ్రై అయ్యాక నేను ఆనియన్స్ కూడా వేసేసానండి ఈ ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకుందాము అండ్ జీడిపప్పు ఇది కూడా ఫ్రై చేసేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆ టమాటా అండ్ పచ్చిమిరపకాయ ఇది కూడా వేసి ఫ్రై చేసేస్తున్నానండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి తర్వాత మనం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేద్దామండి ఇలా మిక్స్ చేసేసాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేయండి చూడండి మొత్తం ఇలా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట కలుపుకునేటప్పుడు కొంచెం పచ్చిమిరపకాయని టమాటాని ఇలా స్మాష్ చేస్తూ కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ కుక్ చేయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించేద్దామండి ఇది బాగా మెత్తగా ఫ్రై అయిపోయాక చివరికి ఒక ఆరేడు పుదీనా ఆకులు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి కంప్లీట్ చల్లారాక ఇప్పుడు దీన్ని మిక్సీ బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము ఈ పేస్ట్ వల్లే చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి అదే గిన్నెలో కొంచెం వాటర్ పోసేసి ఆ వాటరు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి మనం ఆ పేస్ట్లోకి ఆ వాటరే యూస్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలంటే ఎక్కడ చిన్న పలుకు కానివ్వండి టమాటా తొలక కానివ్వండి ఏది ఉండొద్దు అనమాట అంత ఫైన్గా పేస్ట్ చేసుకోండి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకున్నానండి ఇది కూడా థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి బటర్ కరిగాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కొంచెం ఫ్రై చేయండి జస్ట్ అలా కొంచెం ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి మిక్సీలో ఆ పేస్ట్ ఈ బటర్లో వేసేద్దాం ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోండి లేకపోతే మాడిపోతుందండి చూడండి ఇప్పుడు ఈ పేస్ట్ని లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఒక్కసారి అలా టేస్ట్ చేసి చూసుకోండి ఉప్పు అది సరిపోయిందా లేదా అనేది నాకు కొంచెం తక్కువ అనిపించిందండి అందుకని నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలండి అస్సలు హై ఫ్లేము మీడియం ఫ్లేమ్ కూడా వద్దండి మాడిపోతుంది మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి చూడండి ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇలా అడుగున అలా కొంచెం అడుగంటినట్టు వస్తుందండి ఆ స్టేజ్కి వచ్చాక మనం మిక్సీ జార్లోనే వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఈ పేస్ట్లో వేసేసేయండి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీ గ్రేవీ పల్చగా కావాలా చిక్కగా కావాలా అనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇంకొంచెం వాటర్ పోసేసి చూడండి సిమ్లోనే మూత పెట్టేసి ఇలా కుక్ చేసుకుందాము ఇలా బబుల్స్ వస్తాయండి అలా బబుల్స్ వచ్చేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఇందులో వేసేయడమేనండి ఈ చికెన్ని ఆ గ్రేవీని బాగా కలుపుకుందామండి ఈ కర్రీ కారంగా ఉండదండి కానీ ఘాటుగా ఉంటుంది మీరు గమనించారో లేదో మనం చికెన్ కలిపేటప్పుడు ఒక్క స్పూన్ కారం మాత్రమే వాడామండి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలండి చూడండి ఇలా బబుల్స్ వచ్చాక పాలమీగడని మిక్సీ జార్లో ఒక రెండు సార్లు అలా తిప్పేసి ఈ పాలమీగడని ఇలా వేసుకోండి లేదా మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఒక టూ స్పూన్స్ వేసుకోండి అండ్ ఒక స్పూను బటరు నేను మొత్తం మీద సెవెంటీ గ్రామ్స్ బటర్ వాడానండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ మీద అలా వదిలేసేయండి ఇది ఉడుకుతుంటే స్మెల్ వస్తుందండి మామూలుగా లేదండి గుమగుమలు ఇంకొకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అయిపోయిందండి బటర్ చికెను ఇంకా మనం రుమాలి రోటీ రెడీ చేసుకుందామండి ముందుగా దానికోసం ఇలా ఒక కళాయి తీసుకోండి మీ దగ్గర ఐరన్ కళాయి ఉంటే ఇంకా బెస్ట్ అండి నా దగ్గర లేదు అందుకని నేను ఇది తీసుకున్నాను దీన్ని స్టవ్ మీద ఇలా బోర్లించి వేసుకోండి స్టవ్ వెలిగించేసి చూడండి ఇలా బోర్లించేయండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా బోర్లించేసి పక్కన ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని రెండు స్పూన్ల సాల్ట్ వేసేసి కొంచెం అలా కరిగాక అటు హై ఫ్లేమ్ పెంచేసి కళాయి మీద ఆ వాటర్ చల్లండి అంతేనండి మనం రోటీ కాల్చుకోవడానికి కళాయి అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం రోటీ చేసుకుందాము చూడండి ఈ పిండిని ఇలా తీసుకొని ఈక్వల్ బాల్స్ చేసుకొని చపాతి పిండి కనుక మనం ముద్ద తీసుకుంటున్నట్లు అలా తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీ సాగదీసినట్లే పల్చగా మీకు ఎంత వీలైతే అంత సాగదీయండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి అటు సిమ్లో పెట్టేసుకోండి కలాయి ఈ రోటీని మీరు ఎంత పల్చగా సాగదీస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి రుమాలి రోటీ అనేది చూడండి వీలైనంత వరకు దాని మీద సాగదీసేసి ఇలా చేతిలోకి తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు అటు ఇటు హ్యాండ్స్లో మార్చుకుంటూ ఇంకొంచెం చేత్తో ఇలా సాగదీసుకుంటూ చేసుకోండి ఇప్పుడు అటు హై ఫ్లేమ్ పెంచేసుకోండి కళాయి హై ఫ్లేమ్ మీదే ఉండాలండి ఈ రోటీ వేసేటప్పుడు మాత్రం కళాయి అనేది హై ఫ్లేమ్లో ఉండాలండి దాన్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా వేసేయండి హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి కొంచెం దానంతట అదే లేచినట్లు ఉంటుందండి నేను హ్యాండ్ యూజ్ చేయలేకపోయానండి భలే వేడిగా అనిపించింది సో నేను అలా పట్టుకున్నానండి మీరు హ్యాండ్తోనే తిప్పగలుగుతాను అనుకుంటే తిప్పండి చూడండి అలా సైడ్స్ కూడా కాల్ చేసుకోండి దీన్ని ఇప్పుడు మనం కచ్చిఫ్ కనుక ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసేసుకోవడమేనండి అయిపోయిందండి రుమాలి రోటి కూడా చూడండి మనం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇంకొకటి చేసి చూపిస్తున్నానండి చూడండి ఇది మనం ఎంత పల్చగా చేస్తే అంత బాగొస్తుందని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం పిండి కలిపేటప్పుడు ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే ఎంత ఎక్కువగా ఒత్తుకుంటే అంత బాగా వస్తుందనేది గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లోనే ఉండాలండి అస్సలు సిమ్లో ఉండొద్దన్నమాట అనమాట సిమ్లో ఉంచేసి కాలిస్తే గట్టిగా వస్తాయండి సాఫ్ట్గా ఉండవు ఇలా చిన్న చిన్నవి గుర్తుపెట్టుకుంటే రుమాలి రోటీ చేయడం చాలా ఈజీ అండి చూడండి అన్నీ చేసేసుకున్నాను అయిపోయాయండి కొంచెం కష్టంగా అనిపించినా ఇష్టంగా చేస్తే మంచి టేస్టీ టేస్టీ రుమాలీ రోటీ విత్ బటర్ చికెన్ రెడీ అయిపోతుందండి ఈ రుమాలీ రోటీని వేడి వేడిగానే తినాలండి చల్లారితే కొంచెం సాగదీసినట్టు గట్టిగా అయిపోతాయండి నేను మీకు అర్థమయ్యేటట్లు అంతా వివరించాను అని అనుకుంటున్నానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి నేను క్లియర్ చేస్తానండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్